జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయం పండే ఎన్నికలుగా 2024ని అంతా భావిస్తున్నారు. కేవలం పవన్ మాత్రమే కాదు, ఆయన వెనుకున్న బలమైన సామాజిక వర్గం ఆశలను తీర్చే ఎన్నికలుగా కూడా అందరూ చూస్తూ ఉన్నారు. ఏపీలో ఇప్పుడు హోరాహోరీగా పోరు సాగింది. ఎవరికైనా మెజార్టీ భారీగా దక్కదు అని సర్వేలతో పాటు అంచనాలు కూడా ఘోషిస్తున్నాయి. ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా మ్యాజిక్ ఫిగర్ కంటే 1-2 సీట్లు అదనంగా సాధిస్తారు తప్ప అంతకు మించి రావు అని కూడా అంటున్నారు. ఇలా కనుక చూస్తే ఏపీలో టీడీపీ కూటమికి బొటాబొటీ మెజార్టీ వచ్చి కేంద్రంలో కనుక నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ వస్తే మాత్రం ఏపీ రాజకీయాలు పూర్తిగా కొత్త టర్న్ తీసుకుంటాయని అంటున్నారు. అదేలాగో ఇప్పుడు చూద్దాం. ఏపీలో రాజకీయాలను బీజేపీ పూర్తిగా తన చేతుల్లోకి తీసుకునేలా అని టాక్. టీడీపీ కూటమికి బొటాబొటీ మెజార్టీ అంటే అందులో టీడీపీకి సొంతంగా మ్యాజిక్ ఫిగర్కి సరిపడా 88 సీట్లు రానట్లే అని అంటున్నారు. అప్పుడు అసలైన రాజకీయ చెలగాటం స్టార్ట్ అవుతుంది అని టాక్. కేంద్రంలో మోడీ పవన్ కళ్యాణ్ని సీఎంగా చేయమని కూటమి పెద్దలను ఆదేశించే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయని టాక్. ఇక్కడ మరో ముచ్చట కూడా జరగబోయే అవకాశం ఉంది అని అంటున్నారు. అదెలా అంటే ఏపీలో వైసీపీకి 75, టీడీపీకి 75 సీట్లు వచ్చి జనసేనకు 15 సీట్లు, బీజేపీకి 4-5 సీట్లు వస్తే మాత్రం మోడీ ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ తప్పకుండా ఇస్తారు. పవన్ని సీఎంగా చేయమని ఆయన చంద్రబాబు మీద ఒత్తిడి తెస్తారు అని, అలా కుదరకపోతే మాత్రం జగన్తో అయినా ఒప్పించి పవన్ని సీఎం చేసేలా అటువైపు నుంచి కూడా వ్యూహరచన చేస్తారు అని అంటున్నారు. ఏపీలో మ్యాజిక్ ఫిగర్కి 88 సీట్లు అవసరం పడుతుంది. దానికి కొంచెం దూరంలో టీడీపీ వైసీపీ బలపడితే మోడీ జగన్ చంద్రబాబులను పిలిచి మాట్లాడి ఒప్పించి పవన్కి సీఎం అయ్యే ఛాన్స్ ఇప్పిస్తారు అని అంటున్నారు. ఒకవేళ మోడీ చేసే ప్రతిపాదనకు ఈ ఇద్దరు నేతలు ఒప్పుకోకపోతే మాత్రం వారి మీద ఉన్న కేసులతో అయినా భయపెట్టి ఒత్తిడి తెస్తారని, ఆ నైపుణ్యం బీజేపీ పెద్దలకు ఉందని అంటున్నారు. ఏపీ వరకు చూస్తే బీజేపీ తనదైన రాజకీయాలను చేయాలని ఉబలాట పడుతోంది. అందులో పవన్ని ముందు పెట్టి తన గేమ్ స్టార్ట్ చేసినా చేయవచ్చు. ఇప్పటిదాకా ఏపీ రాజకీయాలు బీజేపీకి ఒక విధంగా పట్టు చిక్కేలా లేవు. 2014లో చంద్రబాబు సీఎం అయ్యే నాటికి బలంగా ఉన్నారు. దాంతో ఆయనను కదపలేని పరిస్థితి. 2019లో జగన్ రెట్టింపు బలంతో ఉన్నారు. దాంతో ఏమీ అనలేని పరిస్థితి. ఈసారి ఎవరికి మెజార్టీలు రాకపోతే కేంద్రం చక్రం తిప్పే అవకాశాలు మెండుగా ఉంటాయని అంటున్నారు. నిజానికి ఇలాంటి విషయాలలో బీజేపీ సిద్ధహస్తురాలని కూడా అంటున్నారు. మహారాష్ట్రలో, గతంలో కర్ణాటక, మధ్యప్రదేశ్లలో జరిగిన సంఘటనలు, ఒక పెద్ద నంబర్తో ఎమ్మెల్యేలు ఫిరాయించడాలు అన్నీ చూస్తే బీజేపీ పొలిటికల్ మ్యాజిక్ ఏంటి అన్నది అర్థమవుతుంది అని అంటున్నారు. ఏపీలో ఏ పార్టీకి మెజార్టీ రాని పరిస్థితి వస్తే మాత్రం ఖచ్చితంగా పొలిటికల్ అడ్వాంటేజ్ బీజేపీ తీసుకుంటుంది అని టాక్. ఒకవేళ పార్టీల అధినాయకత్వాల నుంచి వీలు కాకపోతే ఆయా పార్టీలలో ఏకనాథ్ షిండేలను కూడా తయారు చేయగల కెపాసిటీ బీజేపీకి ఉందని అంటున్నారు. గతంలో ఒక ఏపీ బీజేపీ నేత అయితే తమకు ఏపీలో ఏకనాథ్ షిండేలు చాలామంది ఉన్నారని చెప్పారు కూడా. మొత్తం మీద చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని సీఎంగా చేయాలని చెప్పి బీజేపీ ఏపీ రాజకీయాల్లో పట్టు సాధించేందుకు చూస్తుంది అని అంటున్నారు. ఏపీలో వైసీపీకి టీడీపీకి కనుక ఫుల్ మెజార్టీ రాకపోతే బీజేపీ గేమ్ ప్లాన్ని తట్టుకోవడం బాబు జగన్లకు కష్టసాధ్యమే అని అంటున్నారు. ఇక పవన్ ఏ విధంగా సీఎం అవుతారు అన్న దాని మీద జనసేన యూత్ వింగ్లో ఈ విషయాల మీద పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అంతేకాదు ఏపీలో హంగ్ వస్తే కనుక పవన్ కింగ్ అని వారే ప్రకటిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. రాబోయే రోజుల్లో ఏమైనా జరగవచ్చు. మోడీ మాయ, మోడీ జగన్ని కాంప్రమైజ్ చేయొచ్చు, మోడీ అలాగే చంద్రబాబును కూడా కాంప్రమైజ్ చేయొచ్చు, పవన్ని సీఎం చేయొచ్చు, లేకపోతే పురంధేశ్వరిని సీఎం చేయొచ్చు. ఏం చేస్తారో మోడీ రాబోయే రోజుల్లో రాబోయే ఫలితాల మీద ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది అని టాక్ వినిపిస్తూ ఉంది. దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి.